సో ఫైనలీ మనకైతే వచ్చేసింది వ్యాంపైర్ మెల్వాలెన్స్ అంట. ఇది M82B అంటారు దీన్ని. ప్రజెంట్ నేను 2 వారాల నుంచి దీనికోసం వెయిట్ చేస్తున్నా. సో ఇది ఎప్పటి నుంచో వస్తుందని ఉంది, కానీ ఎప్పుడు వస్తుందో ఏంటా అని చెప్పి ఫైనల్లీ తెలిసింది. 2 రోజుల కదా వచ్చేస్తుందని తెలిసింది. సరే ఇంకా దీనికోసం వెయిట్ చేసాను, ఎందుకంటే నా దగ్గర M82B గన్ స్కిన్లు అయితే లేదు. సో ఫైనల్లీ దీన్ని తీసుకోవాలని చెప్పి పక్క ఫిక్స్ అయ్యానట. సో M82B గన్ స్కిన్ అయితే వచ్చింది. సో దీని ఎబిలిటీ అసలు దీన్ని టెస్ట్ అయితే చేద్దాం, అసలు మనకి హెడ్ ఎంత పడుతుంది, బాడీ షట్లు ఎంత పడుతుంది, అసలు మనకి వర్తా కాదా అనేది చూద్దాం అన్నమాట. సో ఒకసారి ట్రైనింగ్ గ్రౌండ్ అయితే వెళ్ళి ఆడుకుందాం. చూడడం లుక్ అయితే బాగుంది, డీసెంట్ ఉంది, మరీ ఓవర్ అయితే లేదులే. కానీ ఓకే, హెడ్ అయితే మనకి 907 అయితే పడుతుంది. సో 907, సో క్లోజ్ రేంజ్ హెడ్ షాట్ అన్నమాట 907. ఇంకా బాడీ షాట్లు అయితే చూద్దాం, 123. సో 165, ఓకే 160 బాడీ షర్ట్ అయితే మొత్తం వెస్ట్ ప్లేస్లో ఉంటుంది కదా చెస్ట్ మీద అక్కడ అనమాట. సో ఇప్పుడు మనం ఒకసారి చేతి మీద కాలు మీద కూడా చెక్ చేద్దాం, ఒకసారి చేతి మీద చూద్దాం ఎంత పడుతుందో. సో చేతి మీద 123, సో పర్లేదు 123 అంటే. సో లెగ్ చూద్దాం, లెగ్ అరే యార్ లెగ్ 123, లెగ్ కూడా 123. సో చేతికి కాలుకి 123, మనకి వెస్ట్ ప్లేస్లో ఉన్న ప్లేస్ ఏమో 165 పడుతుంది. సో హెడ్ వచ్చి 907 అయితే పడుతుంది అనమాట. సో బెటరే ఇంతకుముందు వాటితో పోల్చుకుంటే, మరీ ఓవర్ బెటర్ కాదు. సో ఒకసారి చెక్ చేద్దాం, ఒకసారి మనం రియల్గా 8 కొట్టినప్పుడు ఎంత పడుతుంది. ఇది చూపిస్తున్నట్టు ట్రైనింగ్ గ్రౌండ్లో ఇక్కడ ఒక యాడమ్ కానీ పెట్టి కొడితే తెలియదు మనకి. ఒక రియల్ 8 అయితే కొట్టాలి, రియల్ 8 కొడుతున్నప్పుడు ఎంత అయితే తెలిసింది. సో ఇప్పుడు మనం లాంగ్ రేంజ్ తీసుకుందాం. సో 123 అన్న ఎంతో చెప్పింది అది. సో బాడీ షర్ట్ ఓకే 123 వెస్ట్ అంటే బాడీ ఇక్కడ చూద్దాం మన ఇది ఓకే చేతి మీద పడింది. సో మళ్ళీ చదివేపడింది 123 బాగానే ఉంది. సో లాంగ్ రేంజ్ వెస్ట్ మీద కొడదాం, అంటే వాడి చెస్ట్ మీద కొడితే ఎంత పడుతుంది, 165 పడుతుందో సో చెక్ చేద్దాం. ఇక్కడ ఎవడో వచ్చాడు, ఇది బాడీ షాట్ ఎంత పడుతుందో చూద్దాం ఒకసారి. దగ్గర క్లోజ్ రేంజ్ 123, మళ్ళీ చేతికి తగిలింది. సో లాంగ్ రేంజ్ ఒకడు ఉన్నాడు, వన్ దగ్గర కూడా వచ్చాడు వీడు 123 ఇది కూడా. సో లాంగ్ రేంజ్ ఒకడు ఉన్నాడు, సో లాంగ్ రేంజ్ కనెక్ట్ చేసి చూద్దాం ఎంత పడుతుంది. 122, ఓ 122 తగ్గలేదు దీని రేంజ్ ఏమి. కాకపోతే ఒకటైతే తగ్గింది, ఒకటి పర్లేదు అది, మరీ అంత ఓవర్గా 40-30 దిగిపోయిన లేదు, ఒకటే తగ్గింది. సో మ్యాక్సిమం పర్లేదు. సో లాంగ్ రేంజ్లో కూడా 122 పడింది, 123 పడాల్సింది బాడీ షర్ట్. సో ట్రైనింగ్ గ్రౌండ్లో మనం ఆడడం కానీ ఎట్లా అయితే కొట్టాము ఎంత అయితే చూపించింది ఇది కూడా అంతే ఉంటుంది. బట్ మనం ఇప్పుడు హెడ్ షర్ట్ మెయిన్ కదా, హెడ్ షర్ట్ ఎంత పడుతుందో చూద్దాం ఒకసారి. ముందుగా ఇక్కడ బాడీ షర్ట్తో ఒకసారి ట్రై చేద్దాం, ఏమన్నా కనెక్ట్ అవుతుందేమో. సో ఇంకేమన్నా లాంగ్ రేంజ్లో ఏమైనా తప్పుగా పడుతుందా లేదంటే మొత్తం కరెక్ట్గా పడుతుందా ఒకసారి చెక్ చేద్దాం. 123 ఓకే, 123 తగ్గట్లేదు, బాగానే ఉంది లాంగ్ రేంజ్ అయినా మిడ్ రేంజ్ అయినా. సో కాకపోతే మరీ లాంగ్ రేంజ్ అయితే ఒకటి తగ్గుతుంది ఓకే. మనకి గ్లోవాలెస్ 74 అయితే పడుతుంది అనమాట, గ్లోవాలెస్ 74 ఓకే పర్వాలేదు, మరీ గుడ్ అని చెప్పలేము కానీ బెటర్ పర్లేదు. సో 123 ఓకే, బాడీ షార్ట్ చేతుల మీద తగ్గుతున్నాయి ఓకే. ఫైనల్ హెడ్ షాట్ అయితే చూద్దాం, హెడ్ షాట్ ఎంత పడుతుందో, పడలేదు కరెక్ట్గా లేదు ఓకే. ఇక కరెంట్ 123 అనుకున్న దానికంటే ఎక్కువ పడింది, 723 అయితే పడింది. మరి క్లోజ్ రేంజ్లో 709 అని చూపించింది అది ఇందాడ, 723 ఓకే. వేరియేషన్ అయితే ఉంది, బాగానే ఉంది గన్ అయితే. నేను తీసుకోవాలా వద్దా అనేది మెయిన్ అన్నయం పూర్తిగా, బట్ నాకైతే నచ్చిందని చెప్తున్నాను అంతే. సో 123 బాగానే పడుతున్నాయి, మ్యాక్సిమం బాగానే పడుతున్నాయి. యాక్యురసీ కొద్దిగా మిస్ అవుతుంది కానీ పర్లేదు, బాగానే ఉంది. సో మీ ఇష్టం ఇంకా తీసుకోవద్దు అనేది. సో నాకైతే బెటర్ అనిపిస్తుంది.